బుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసి పదోన్నతిపై బుచ్చినాయుడు కండ్రికకు వెళుతున్న ఎంపీడీఓ నరసింహారావును పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్ కార్యాలయ హాల్లో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఎంపీపీ శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పెంచలశ్యాం, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. పలువురు ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఎంపీడీఓ నరసింహారావు మాట్లాడుతూ, తాను 9 ఏళ్లపాటు బుచ్చిరెడ్డిపాలెంలో అందరి సహకారంతో విధులు నిర్వహించినట్లు చెప్పారు. ఇంకా నాకు ఎక్కడ ఆటంకం లేకుండా మండలంలో 9 సంవత్సరాలు ఉండడం ఇది రాష్ట్రంలోనే ఫస్ట్ అనుకుంటాను. కాబట్టి మీరు నాకు ఇంత సహాయ సహకారాలు అందించి నన్ను ఇంతగా మీరు సన్మానించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.